ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్. ప్రభుత్వ బ్యాంక్స్ లో ఉద్యోగం సాధించాలి అని కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా ఒక భారీ నోటిఫికేషన్ ద్వారా గుడ్ న్యూస్ రావడం జరిగింది. 5497 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా ఖాళీలు అయితే ఉన్నాయి. కాబట్టి మీకు ఏపీ లేదా తెలంగాణలో కూడా పోస్టింగ్ అయితే వస్తుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్నటువంటి పోస్టుల యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి. వీడియోను పూర్తిగా చూసిన తర్వాత మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు మన ఛానల్లో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నా లేదా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళందరికీ కూడా చేరే విధంగా షేర్ చేయండి. వీడియోను కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి ఐబీపీఎస్ నుంచి విడుదల కావడం జరిగింది. ఐబీపీఎస్ ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. మరి ఇప్పుడు రిక్రూట్ చేస్తున్నటువంటి నోటిఫికేషన్ ద్వారా ఏ బ్యాంక్స్ లో ఉద్యోగాలను ఫిల్ చేస్తారు అని చూసుకున్నట్లయితే బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్, యూకే బ్యాంక్ మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలను భర్తీ చేయడం అయితే జరుగుతుంది. మరి ఈ ఉద్యోగాలకి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలంటే జూలై 12 నుంచి ఆగస్టు 1వ తేదీ మధ్య అప్లై అయితే చేసుకోవచ్చు. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది అనేది కూడా మనకి తెలియజేయడం అయితే జరిగింది. ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఆగస్టు 28, ఆగస్టు 29 మరియు సెప్టెంబర్ 4వ తేదీలో కండక్ట్ చేయడం అవుతుంది అని కూడా మనకి చెప్పారు. అంతేకాకుండా మెయిన్స్ ఎగ్జామ్ అనేది అక్టోబర్ 31వ తేదీన కండక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఎప్పుడు సెలెక్ట్ అవుతారు అనేది కూడా మనకి ఫైనల్గా ఏప్రిల్ 2022 నాటికి కంప్లీట్గా మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ విషయానికి వచ్చినట్లయితే మినిమం ఏజ్ అనేది 20 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ అనేది 28 సంవత్సరాలు అయితే ఉండాలి. అయితే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైనట్లయితే మరో 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓబీసీ వాళ్ళైనట్లయితే 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పడం అయితే జరిగింది. అంతేకాకుండా పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తారు. దీంతోపాటుగా ఎక్స్ సర్వీస్ మ్యాన్లకి, విడోస్కి, డైవర్స్డ్ ఉమెన్కి మరియు పర్సన్స్ ఎఫెక్టెడ్ బై 1984 రియోట్స్ ఇలా వివిధ రకాల వారికి కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తున్నట్లుగా చెప్పడం అయితే జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చినట్లయితే ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఎలాంటి పాస్ లేదా పర్సంటేజ్ అనేది మనకి ఇక్కడ అడగలేదు. కాబట్టి మీరు జస్ట్ డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఉంటే సరిపోతుంది. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అంతేకాకుండా లోకల్ లాంగ్వేజ్ అనేది తప్పనిసరిగా వచ్చి ఉండాలి. మన లోకల్ లాంగ్వేజ్ ఏది అంటే తెలుగు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఉంటుంటే తప్పనిసరిగా అప్లై అయితే చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. దీంతోపాటుగా మెయిన్స్ ఎగ్జామ్ కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ముందుగా ప్రిలిమినరీ ఎగ్జామ్లో 100 మార్కులు అయితే ఉంటాయి. 100 మార్కులకి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయని కూడా చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మొత్తంగా 3 సెక్షన్స్ అయితే ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రేజరింగ్ ఎబిలిటీ అయితే ఉంటుంది. ప్రతిదానికి కూడా 30 క్వశ్చన్లు 30 మార్కులు అయితే ఉంటాయి. ప్రతిదానికి కూడా 20 నిమిషాల సెపరేట్గా టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా 1 గంట సమయంలో ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో వాళ్ళు నిర్ణయించినటువంటి కట్ ఆఫ్ అనేది వస్తుందో వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మెయిన్స్ ఎగ్జామ్లో మొత్తంగా 190 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మ్యాక్సిమమ్ 200 మార్క్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందని చెప్పారు. ఇందులో జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్ ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ ఉంటుంది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కూడా ఉంటుందని చెప్పడం అనేది జరిగింది. 160 నిమిషాలు మనకి టైం అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. దీనికి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. అది 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క పరీక్ష అనేది ఇంగ్లీష్ మరియు తెలుగు
ఇంగ్లీష్ మరియు తెలుగు కాదు ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజెస్లో ఉంటుంది తెలుగు అనేది మనకి ఆర్ఆర్బి అంటే రూరల్ బ్యాంక్స్లో మాత్రమే ఉంది ప్రస్తుతానికైతే ఇప్పుడు మనకి ఇక్కడ ఇంగ్లీష్ మరియు హిందీలో ఈ క్లర్క్ స్థాయి ఉద్యోగాలకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇక అప్లికేషన్ ప్రక్రియ విషయానికి వచ్చినట్లయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆగస్టు 1వ తేదీ వరకు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఉంటే ముందుగా మీరు ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్తో పాటుగా లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది స్కాన్ చేసుకొని రెడీగా ఉంచుకోవాల్సి ఉంటుందని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో చెప్పడం అయితే జరిగింది ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ బీడీ మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 175 రూపాయల ఫీజు అయితే ఉంటుంది ఇక చూసుకున్నట్లయితే మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 850 రూపాయల ఫీజు ఉంటుందని మనకి నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది వేకెన్సీస్కి సంబంధించినటువంటి వివరాలు కానీ చూసుకున్నట్లయితే ముందుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే చెప్తాను ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి బ్యాంక్స్లో బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు నాట్ రిపోర్టెడ్ అంటే నోటిఫికేషన్ రిలీజ్ చేసే సమయానికి వీళ్ళు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే వివరాలు అయితే సబ్మిట్ అయితే చేయలేదు వేకెన్సీస్ ఉన్నట్లయితే తర్వాత యాడ్ చేయడం అయితే జరుగుతుంది ఇక చూసుకుంటే బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా మనకి 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వీటితో పాటుగా ఇండియన్ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే నాట్ రిపోర్టెడ్ అనేది చూపించడం అయితే జరిగింది అంటే నోటిఫికేషన్ సమయానికి ఇవ్వలేదన్నమాట ఇక కెనరా బ్యాంకులో 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఎక్కువగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నాయి 248 వేకెన్సీస్ అయితే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నాయి ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కువగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వేకెన్సీస్ అయితే ఉన్నాయి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 205 వేకెన్సీస్ అయితే ఉన్నాయి తర్వాత చూసుకున్నట్లయితే బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి కెనరా బ్యాంకులో 1 వేకెన్సీ అయితే చూపించడం జరిగింది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 34 వేకెన్సీస్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో చూసుకుంటే 16 వేకెన్సీస్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో మనకి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి మరికొన్ని బ్యాంక్స్ అయితే నాట్ రిపోర్టెడ్ అని చూపించడం అయితే జరిగింది ఇంకొన్ని బ్యాంక్స్ లో 0 వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ చూపించడం అయితే జరిగింది ఇక ఎగ్జామినేషన్ కి సంబంధించినటువంటి సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే ముందుగా మనకి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ప్రతి జిల్లాలో కూడా ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉంది అది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కి సంబంధించి మెయిన్స్ విషయానికి వచ్చినట్లయితే మెయిన్స్ ఎగ్జామ్ అనేది మాత్రం గుంటూరు కర్నూలు విజయవాడ విశాఖపట్నంలో కండక్ట్ చేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది మరి తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం వరంగల్లో ఉంటుంది మెయిన్స్ ఎగ్జామ్ మాత్రం కేవలం హైదరాబాద్ లో మాత్రమే ఉంటుందని నోటిఫికేషన్ లో తెలియజేయడం అయితే జరిగింది సో నోటిఫికేషన్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వివరాలు అయితే ఇవి మరి ఈ ఉద్యోగాలకి ఎలా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకునేటప్పుడు మీరు ఎలాంటి నిబంధనలు పాటించాలి ఇవన్నీ కూడా మనకి కండిషన్స్ రూపంలో ఇవ్వడం అయితే జరిగింది మీకు నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింకు అప్లికేషన్కి సంబంధించినటువంటి లింకు అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను అక్కడ క్లిక్ చేసి మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది కనుక ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించడం అయితే చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్